కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామంలోని కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య మిత్ర సేవలను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ప్రారంభించారు. కార్తికేయ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. మెరుగైన వైద్యం అందిస్తూ సేవా నిరతిని చాటుకోవాలని కోరారు ఎమ్మెల్యే నెహ్రు. తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వ పరంగా ఈ హాస్పిటల్ అభ్యున్నతికి కానీ, వైద్య సౌకర్యం మన ప్రాంతానికి తీసుకురావడానికి కానీ అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం వెనుదన్నుగా ఉంటుంది. రెండోది, నేను డాక్టర్ గారిని కోరుకున్నది ఏంటంటే, మనంతా కూడా వెనకబడ్డటువంటి ప్రాంతం, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి ప్రాంతం, ఈనాడు పెరుగుపోతున్నటువంటి వైద్యానికి అయ్యే ఖర్చు ఏ కుటుంబం కూడా భరించలేనటువంటి పరిస్థితి, దానికి సాధ్యమైనంత వరకు ఆరోగ్యశ్రీని జొప్పించుకుంటూ సామాన్యుడి మీద భారం పడకుండా, మీకు ఇంకా వయసు ఉంది, సంపాదించుకునే రోజులు ఉన్నాయి, ముందు సేవా తత్పరతతోటి జనాన్ని ఆకర్షించండి, సంపాదన అదే వస్తుంది. రెండు వాడు మచ్చన్నప్పుడు ఆయన 2 రూపాయలు తీసుకునేవాడు, 2 రూపాయలు తీసుకుని ఒక ఇంజెక్షన్ చేసుకోవాలి. ఆయన ఏ స్థాయికి వెళ్ళిపోయాడు, ఆ 2 రూపాయలను 5 రూపాయలు దాకా వెళ్ళింది, కానీ అంతకు పెరగలేదు. ఆయన ఇద్దరు కొడుకుల్ని డాక్టర్లు చేశాడు, కావలసినంత ఆస్తి సంపాదించాడు, మంచి పేరు సంపాదించాడు. అంటే ఆ 2 రూపాయలే జనాన్ని అట్రాక్ట్ చేసేది. 5 రూపాయలు తీసుకునేవాడు మా శ్రీరాములు గారు, సుసిద్ధ ఆస్తిపరుడైన 5 రూపాయలు తీసుకునేవాడి దగ్గరికి ఎవరో నాకులాంటి వెళ్ళేవాళ్ళు, కానీ చిన్నవాడు ఎవడో వెళ్ళి వచ్చేవాడు కాదు ఇక్కడికి. ఇదే ఆసుపత్రి. ఆయన ఏం సంపాదించేసింది ఏమీ లేదు, ఆస్తితో వచ్చాడు, ఆస్తితో ఉన్నాడు అంతే. 2 రూపాయలైనా అక్కడికి వెళ్ళాడు కాబట్టి జనానికి ఎంత దగ్గరగా మన ఈ ఫీజులు ఉంటే, అందుబాటులో ఉంటే అంతా వైద్యం పెరుగుతుంది, అన్ని ఓపి పెరుగుతుంది, దాని మీద ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది.